హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్ శ్రీవారి ప్రసాదం లడ్డూకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి వాటిల్లో గనుక మనం చూస్తే సుప్రీం కోర్ట్ కొన్ని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో ఆ విషయాలు ఏంటి అనేది ఈ పొంతో పాటు హైకోర్ట్ అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలు అని తెలుసుకుందాం హలో సార్ హాయ్ నాగరాజు గారు సార్ పెద్ద సంచలనంగా మారినటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ బాధపడ్డ సందర్భం ఉంది చాలామంది దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఒకొక్క రైట్ న్యూస్ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు శ్రీవారి ప్రసాదానికి సంబంధించినటువంటి లడ్డూ వివాదం ఇది ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఏం జారీ చేసింది ఏ విధంగా ఉండే అవకాశం ఉంది కోర్టు తన ఉత్తర్వులు చేస్తూ శ్రీవారి ప్రసాదం లడ్డుకు సంబంధించి కోర్టు తన ఉత్తర్వుల్ని వెలువరుస్తూ ఒక ఒక సెంటెన్స్ వాడడం జరిగింది ఆ యాస్టి సెంటెన్స్ మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను కోర్టును రాజకీయ యుద్ధ భూమిగా ఉపయోగించుకోవడానికి మేము అనుమతించబోము అని స్పష్టం చేస్తున్నాము దిస్ ఈజ్ ద ఆ ఇచ్చిన రిపోర్ట్లో ఫస్ట్ లెటర్ మేము రాజకీయ యుద్ధ భూమిగా ఉపయోగించుకోవడానికి అంటే కోర్టును రాజకీయ యుద్ధ భూమిగా ఉపయోగించుకోవడానికి మేము అనుమతించబోము ఇది మెయిన్ సెంటెన్స్ కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే బయటకు వచ్చినట్టు వాళ్ళు మాకు సపోర్ట్గా ఉందంటే మాకు సపోర్టుగా ఉందని ఇరు పార్టీల వాళ్ళు కూడా తిరుమల శ్రీవారిని కూడా తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది ఎలా మొదలైంది ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది అన్నది క్లుప్తంగా ఒక విషయంలో మీతో మాట్లాడి తర్వాత వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మీద సంబంధించి ఇందులో కల్తీ నెయ్యి వాడారు అంటే పంది కొవ్వును వాడారు యానిమల్ ఫ్యాట్స్ని వాడి గడిచిన జూలైలో వచ్చినటువంటి ఏదైతే సప్లై చేశారో ఏఆర్ ప్రొడక్ట్స్ నుంచి ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ నుంచి వచ్చినటువంటి ఏదైతే రెండు ట్యాంకర్లు వచ్చాయో మొత్తం పది ట్యాంకర్స్ వచ్చాయి అందులో రెండు ట్యాంక్స్ పూర్తిగా కల్తీగా ఉన్నాయని మేము అనుమానించాం అనుమానించాం కాబట్టి వాటిని ల్యాబ్కి పంపించాం ల్యాబ్ ప్రకారం ఎన్డీడిబి అంటే ఎక్కడైతే గుజరాత్లో ఉంటే లోకల్ రిపోర్ట్సే కాకుండా నేషనల్ డైరీ డెవలప్మెంట్ అక్కడ పంపించాం అక్కడ వాళ్ళు కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు ఇందులో యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పారు కాబట్టి ఇంది యానిమల్ ఫ్యాట్స్ని కలిగి ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన జారీ చేశారు ఆ ప్రకటన జారీ చేసిన తర్వాత ఇమేడిట్గా నెక్స్ట్ డే సెప్టెంబర్ పంతొమ్మిది చేశారు సెప్టెంబర్ ఇరవై ఇరవైన మళ్ళీ యూవో శ్యామలరావు గారు కూడా దాన్ని కన్ఫర్మేషన్ చేస్తూ ఇందులో నే జరిగిందన్నారు తర్వాత జరిగే పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు నాగరాజు గారు ఎంత త్వరితగతిన పరిణామాలు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే తెలుగువారు ఉన్నారో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం కూడా శ్రీవారిని అత్యంత భగవంతుడిగా కొలిచినటువంటి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అయ్యో ఇంత అపచారం జరిగిపోయిందని అన్ని రకాల సంఘాలైతేనేమి భక్తులైతేనేమి మఠాధిపతులు పీఠాధిపతులు ప్రతి ఒక్కరు కూడా తీవ్రస్థాయిలో ద్వజంమెత్తిన తర్వాత ఇది రాష్ట్ర పార్టీకి భవిష్యత్తుగా అంటే ముఖ్యంగా ఇది వైఎస్ఆర్సీపీ చేశారా తెలుగుదేశం పార్టీ అన్నది అటువైపు కోణంలోకి మళ్లించారు ముఖ్యంగా దీనికి సంబంధించి రాజకీయ ప్రచారోపణ మొదలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి ఇది వాళ్ళే ఈ అపచారానికి పాల్పడ్డారు అన్నటువంటి కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది దీని మీద దీని మీద వైసీపీ వాళ్ళు చెప్పినటువంటి ప్రకటన ఏంటంటే లేదు మార్చి పదహారున ఎన్నికల నోటిఫికేషన్ జరిగింది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మాకు తిరుమల తిరుపతి దేవస్థానం మీద మాకు ఎటువంటి అజమాయిషి ఉండదు సో అక్కడ జరిగే విషయాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా బాధ్యత వహిస్తుంది దీనికి మా వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్ ప్రభుత్వానికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అప్పుడు పనిచేస్తున్నటువంటి ఆ ఆ టైంలో వైవీ సుబ్బారెడ్డి గారు అంటే చైర్మన్గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి గారు అదేవిధంగా భూమన కర్ణాకర్ రెడ్డి గారు మిగిలిన వారందరూ కూడా ఆరోపించడం జరిగింది ఈ రకంగా ఇలాంటి పరిణామాలు జరుగుతున్న పరిణామంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేశారు దీని మీద ఒక దర్యాప్తుని ఏర్పాటు చేసి ఎస్ఆర్ను తెలియపరచడంలో ఒక దర్యాప్తుని ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి సుబ్బారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు భుమన కర్ణాకర్ రెడ్డి గారు మొత్తం కొంతమంది కలిసి సుప్రీంకోర్టులో దీని మీద ఒక వాద వాద్యం చేయడానికి అని చెప్పి సుప్రీంకోర్టుని వాళ్ళ వాళ్ళు ఆశ్రయించారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పూర్వపు పనిచేసినటువంటి చైర్మన్లు ఈ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వీళ్ళందరినీ ప్రతివాదం చేస్తూ సుప్రీంకోర్టుని వీరు ఆశ్రయించారు అయితే ఆశ్రయించినప్పుడు ఏమేమి జరిగింది దీనికి సంబంధించి ఏపీ స్టేట్ తరఫున ముకుల్ రోహిత్ అనేటువంటి న్యాయవాది గారు అదేవిధంగా టీటీడీ తరఫున సిద్ధార్థ్ లోత్ర గారు ఈ పేరు బహుశా మీరు వినే ఉంటారు నాగరాజు గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారి తరపున కపిల్ సిబ్బాల్ గారు అదేవిధంగా మన స్టే సెంట్రల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు దీనికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో ఒక ద్విసభ్య కమిటీ అంటే సుప్రీంకోర్టు జస్టిస్ గారు అయినటువంటి విశ్వనాథ్ గారు అదేవిధంగా గోయల్ గారు వీళ్ళిద్దరి యొక్క సమక్షంలో ఈ ఐదుగురు యొక్క ఐదుగురు న్యాయవాదులు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అటు ఏపీ స్టేట్ తరఫున ముకుల్ రోహిత్కి గారు టీటీడీ తరఫున ఉత్తరా గారు వైవీ సుబ్బారెడ్డి గారు అండ్ అదన ఇతరులు వాళ్ళకి సంబంధించి భూమన కర్ణాకర్ రెడ్డి గారు వైవీ సుబ్బారెడ్డి తరఫున కపిల్ సిబాల్ గారు అదేవిధంగా సెంట్రల్ సొలిసిటర్ జనరల్ ఇటువంటి ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ సంస్థకు సంబంధించి వస్తుందో డెఫినెట్గా సొలిసిటర్ జనరల్ కూడా పార్టిసిపేట్ చేస్తారు ప్రెసెంట్ ఆయన మనకి తుషార్ మెహతా గారు సెంటర్లో ఉన్నారు ఆయన కూడా ఈ యొక్క పార్ట్లో జరగడం జరిగింది అయితే వీళ్ళు ఏం చేశారు వీళ్ళందరూ కూడా డిస్కషన్స్ సుప్రీంకోర్టులో ఒక వివాద అంటే ఈ యొక్క వాద్యం జరిగింది దీని మీద కొంత ట్రయల్ జరిగింది ఈరోజు మార్నింగ్ పది గంటల ముప్పై నిమిషాలకి ద్విసభ్య కమిటీలో విశ్వనాథ్ గారు అదేవిధంగా బిఆర్ గవాయ్ వీరి యొక్క ద్విసభ్య జస్టిస్ల ఆధ్వర్యంలో ఈ యొక్క డిస్కషన్ జరిగింది అయితే ఈ డిస్కషన్ కొంత ఇంట్రెస్టింగ్ గా జరిగింది నాగరాజ్ గారు దీనికి సంబంధించి కొంత వాద్యం జరిగింది ఏం జరిగిందంటే కోర్టు దీనికి సంబంధించి డిస్కషన్ చేసేటప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు బోమన భోమన కరుణాకర్ రెడ్డి గారు వీరికి సంబంధించి కపిల్ సిబాల్ గారు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు ఏమైనా క్వశ్చన్ రైజ్ చేశారంటే ఎన్డీడీబీ ల్యాబ్ నుంచి జూలైలో రిపోర్ట్ తిరిగి వచ్చిందని దానికి సంబంధించి ఆ నివేదిక ఆధారంగా ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు అని చెప్తూ రాష్ట్రం తరపున వాదిస్తున్నటువంటి ముకుల్ రోహత్కే గారు ఒక ప్రకటన చేశారు ఎప్పుడైతే అక్కడ ముకుల్ రోహత్ గారు మాట్లాడారు ఇమీడియట్గా కపిల్ సిబ్బాల్ గారు అంటే ఎవరు ఈ వైవి సుబ్బారెడ్డి గారు అగేన్ భూమల కరుణాకరి రెడ్డి గారు తరపున కపిల్ సిబ్బాల్ గారు ఇమీడియట్గా లేచక్కడ ఏమడిగారంటే అడిగారు అంటే పంది కొవ్వు వాడినట్లు అతనికి ఎలా తెలుసు అని కపిల్ సిబ్బాల్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది ఇమీడియట్గా ముకుల్ రద్ గారు ఏం చెప్పారంటే ల్యాబ్ రిపోర్ట్లో ఈ విషయం ఉంది కాబట్టే ముఖ్యమంత్రి గారు ఈ విషయం చెప్పడం జరిగింది అని చెప్పారు అయితే కూరగాయల కూరగాయల కొవ్వు కూడా ఉంది కదా దానికి సంబంధించి ఎందుకు ఇన్ఫర్మేషన్ చేయలేదు అని కపిల్ సిబాల గారు ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది అయితే ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పారు జూలై సిక్స్త్ అండ్ జూలై ట్వెల్త్ తేదీలో రెండు ట్యాంక్స్ వచ్చాయని చెప్పి మరియు వాటిని ఉపయోగించలేదని చెప్పారు కదా మరి ఉపయోగించలేదని చెప్పినప్పుడు వాటిలో ఉన్నటువంటి ఏదైతే కొవ్వు కలుషితమైంది అది ప్రసాదంలో వాడినట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎట్లా రిపోర్ట్లో ఉన్నటువంటిది ఎలా ముందే కన్ఫర్మ్ చేస్తారు అని కపిల్ సిబ్బిల్ గారు చాలా తెలివిగా ఒక క్వశ్చన్ చేయడం జరిగింది అయితే అప్పుడు విశ్వనాథ్ గారు ఏమనంటే అంటే జస్టిస్గా ఉన్నటువంటి జస్టిస్ విశ్వనాథ్ గారు ఏమన్నంటే లూత్రతో మాట్లాడి ఈ రాబర్ట్ లూత్ర ఎవరు అంటే మనకి టీటీడీ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ టీటీడీ తరఫున సిద్ధార్థ లూత్ర న్యాయవాది ఏం మాట్లాడుతున్నారంటే జూలై ఆరు పన్నెండు తేదీలో కొండపైకి చేరిన నెయ్యి కలుషితమైంది అది కన్ఫర్మేషన్ చేశారు కలుషితం అయితే అడిగారు ఇమిడియట్ మన కపిల్ సిబ్బిల్ గారు మరి కలుషితమైందని చెప్పారు కదా మరి పొల్యూట్ అయినటువంటి ఏదైతే ఈ నెయ్యిని మీరు టెంపుల్ దాకా ఎందుకు తీసుకొచ్చారు మీరు ముందే మీకు నేను చాలా మీకు చెక్ పోస్టులు ఉన్నాయి కదా చెక్ పోస్టుల దగ్గర వాటిని ఎందుకు ఆపలేకపోయారు మిగిలిన ఆడిట్లా కన్ఫర్మేషన్ ఉంది వీటిలో ఉన్నట్టు మీకు ఆల్రెడీ ఒక మీరు గెస్ట్ చేస్తున్నప్పుడు వాటిని ఇక్కడే ఇంత ఆపచ్చు కదా కొండపై దాకా మీరు ఎందుకు తీసుకెళ్లారు అని కపిల్ సిబ్బాల్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది దానికి అప్పుడు ఇతను సిద్ధార్థ లోత్రా గారు టీటీడీ తరపున వాదిస్తుంటే సిద్ధార్థా గారు ఏం చెప్పారంటే మేము కాంట్రాక్ట్ డిసెంబర్లోనే ఇచ్చాము సో డిసెంబర్ నుంచి ఇవే కాంట్రాక్ట్స్ కంటిన్యూ వస్తున్నాయి అప్పుడు పరీక్షించారా పరీక్షించలేదనేది ల్యాబ్ రిపోర్ట్స్ మాకు అందలేదు కానీ ఏదైతే జూలై ఆరు పన్నెండు తారీఖుల్లో వచ్చిన వాటిలో మాత్రమే మేము సస్పెక్ట్ చేసాం బహుశా అక్కడ స్మెల్ కావచ్చు లేకపోతే ఆ క్వాలిటీని మేము చూసి చెప్పడం జరిగింది కాబట్టి డిసెంబర్ నుంచే ఈ కాంట్రాక్ట్ ఆయన సప్లై చేస్తున్నాడు అని చెప్పి టీటీడీ తరఫున వాళ్ళు సిద్ధార్థాలు చెప్పడం జరిగింది ఈ డిస్కషన్లో జరుగుతుండగానే జస్టిస్ గవాయ్ గారు ఒక మాట చెప్పారు ఇది రాజకీయ వేదిక కాదు రాజకీయ వేదికలు ఉంటే మీరు బయటలో మాట్లాడుకోండి దర్యాప్తు సంస్థ ఇట్లా మాట్లాడుకుంటే కాదు దీని మీద ఎవరు కూడా ఎక్స్పర్ట్సం కాదు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఒక సిట్ దర్యాప్తు సంస్థ వేశారు దాన్ని అట్లా పక్కన పెట్టి సిబిఐ ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా కొంతవరకు విచారణ చేస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని మేము ఇవ్వడానికి మాకు ఈజీగా ఉంటుంది మీరు కండిషన్స్ చెప్తున్నారు అన్న ఉన్న విషయాన్ని జస్టిస్ గవయ్ గారి మాట చెప్పడం జరిగింది సో స్వతంత్ర దర్యాప్తు ఎవరు ఉండాలి ఇమీడియట్గా రాష్ట్రం తరపున మాట్లాడుతున్నటువంటి సొలిసిటర్ జనరల్ ఒక మాట చెప్పారు తుషార్ మెహతా గారు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ని వేశారు ఆ సిట్టు మీద కొంత నమ్మకం ఉంది అని చెప్పారు తుషార్ మెహతా గారు మాట చెప్పారు అయినప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే అంటే వాదిస్తు ఎవరైతే ఈ ఈ కంప్లైంట్ చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు బొమ్మల రెడ్డి గారు ఏదైతే ఉన్నారో అంటే వాళ్ళ హయాంలో దీని మీద కంప్లైంట్ ఉంది అని అంటున్నారు కాబట్టి దీని మీద ఈ సిట్టుని వీళ్ళు విశ్వసించే పనిలో లేరు విశ్వసించేది అంటే ఇది నాట్ ఓన్లీ పార్టీలకు సంబంధించింది కాదు వేల కోట్ల మంది అంటే ప్రజల యొక్క వాళ్ళ వాళ్ళ మనసులో నుండి ఒక డౌట్ క్లారిఫై చేయాల్సిన పనిలో ఉన్నాం దీనికి సంబంధించి ఒక స్వతంత్ర దర్యాప్తు వేస్తేనే దీనికి సరైన క్లారిటీ వస్తుందని తుషార్ మెహతా గారు సూచించారు సో ఇమీడియట్గా తుషార్ మెహతా గారు ఏదైతే అదనపు సొలిసిటర్ జనరల్ అయినటువంటి ఏదైతే తుషార్ మెహతా గారు సూచించారో దానికి సంబంధించి ఇమీడియట్గా జస్టిస్ గవాయ్ గారు కూడా ఒక మాట చెప్తున్నారు ఇమీడియట్గా సిబిఐలో ఉన్నటువంటి ఇద్దరు డైరెక్టర్సు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక ఇద్దరు ఆఫీసర్సు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ నుంచి ఒక ఇద్దరు ఒక పర్సన్ పెట్టి మొత్తం ఐదుగురు సభ్యులతో ఉన్నటువంటి ఒక కమిటీని వేయండి ఈ కమిటీ పూర్తిగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వీటి మీద కంప్లీట్ ఒక దర్యాప్తు చేస్తారు ఆ దర్యాప్తు చేసిన తర్వాత ఒక స్వతంత్ర దర్యాప్తు దీని మీద ఎవరి యొక్క అజమాయిషి ఉండదు అని చెప్తూ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు మీద మనం నెక్స్ట్ ఫర్దర్ డిస్కషన్స్ కూర్చుందామని చెప్పి జస్టిస్ విష్ణునాథ్ గారు జస్టిస్ గవాయ్ గారు ఈ యొక్క లడ్డు వ్యవహారం మీద ఒక తీర్పు ఇవ్వడం అయితే జరిగింది అయితే తీర్పిస్తూ చిట్ట చివరికి ఉత్తర్వులను కూడా ఒక రిపోర్ట్స్ కూడా వాళ్ళ ఉత్తరాన్ని ఇవ్వడం జరిగింది ఆ ఉత్తరం ఎలా ఉందో మీకు యాస్టిజ్ గా తెలుగులో వినిపించే ప్రయత్నం చేస్తాను జూలై ఆరున రెండు ట్యాంకర్లలో జూలై పన్నెండున రెండు ట్యాంకర్లలో ఒకే సరఫరాదారు సరఫరా చేసిన నెయ్యలో కల్తీ జరిగిందని ఎఫ్ఐఆర్ నమోదై ఉంది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ప్రసాదం తయారీలో వాడినట్లు ఉంది ఎఫ్ఐఆర్లోని ఆరోపణ ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే అవకాశం కూడా ఉంది దర్యాప్తుని సెట్ కొనసాగించవచ్చో లేదో అని తెలుసుకోవడానికి మేము చివరి తేదీన భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభ్యర్థిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి శ్రీ మెహతా నీట్ సభ్యుల అర్హతల గురించి కూడా తాను ఆలోచిస్తానని నీటిలోని సభ్యులందరూ కూడా మంచి పేరు ఉందని అతను పేర్కొన్నాడు ఆరోపణలు ప్రత్యారోపణలు జోలికి మేము వెళ్ళడం లేదు ఆ రిపోర్ట్లో క్లియరెన్స్ కమిషన్ వర్డ్ వాడిన్ చూడండి ఆరోపణలు ప్రత్యారోపణలు జోలికి మేము వెళ్ళడం లేదు కోర్టును రాజకీయ యుద్ధ భూమిగా మార్చకండి స్పష్టంగా ఇటువంటి వాటిని అనుమతించబోము కోట్లాది మంది ప్రజల మనోభావాలు అణచివేయడానికి సిబిఐ అలాగే రాష్ట్ర పోలీసులు ఎస్ఎఫ్ఎస్ఐ అంటే ఫుడ్ సేఫ్టీ కార్పొరేషన్ వాళ్ళది వాళ్ళ ప్రతినిధులచే స్వతంత్ర సిటితో దర్యాప్తు నిర్వహించాలని మేము కనుగొన్నాము సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతుంది మా ఆర్డర్ని సిటీ సభ్యుల యొక్క స్వాతంత్ర్యము లేదా న్యాయబద్ధతను ప్రతింబించాలా భావించరాదని చూడండి ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఈ యొక్క ఆ సెంటెన్స్ మా ఆర్డర్ని సిటి సభ్యులు స్వాతంత్ర్యము లేదా న్యాయబద్ధతను ప్రతిబింబించేలా భావించరాదు అని మేము స్పష్టం చేస్తున్నాము భగవంతునిపై విశ్వాసం ఉన్న కోట్లాది ప్రజల మనోభావాలను నివృత్తి చేయడానికి మాత్రమే మేము ఈ ఆదేశాన్ని జారీ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే నాగరాజు గారు కోట్లాది మంది ప్రజలు ఏదైతే భావిస్తున్నారో వా వాళ్ళ మనసులో ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసిన ఉద్దేశంతో మేము ఈ సెట్ని ఇస్తున్నాము వీ దర్యాప్తు సంస్థకి ఒక ప్రామాణికత ఉంటుంది కానీ వాళ్ళకొక ఒక డెడ్ లైన్ పెట్టలేదు ఇంట్లో అంటే ఈ టైంలోగా మీరు సబ్మిట్ చేయండి అని మేము ఎక్కడ డడ్లేని ఇవ్వట్లేదు వాళ్ళకి వాళ్ళకి స్వతంత్రంగా దర్యాప్తు చేయండి ఈ దర్యాప్తుకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి అని చెప్తూ చిట్ట స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే బయటకు రాజకీయ పక్ష రాజకీయ పక్షాలు ఏం మాట్లాడుకున్నారంటే ఈ యొక్క రిపోర్ట్ మాకు సపోర్ట్గా ఉందంటే మాకు సపోర్ట్గా ఉందని మనం ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి చూస్తున్నాం నాగరాజు గారు యాక్చువల్గా సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం చేసే పల్లెలా ఉంటాయంటే రాజకీయ యుద్ధ రాజకీయ వేదిక కాదు రాజకీయ వాతావరణం ఆ పార్లమెంట్లోనో అసెంబ్లీలోనూ మాట్లాడుకుంటారు కానీ జ్యుడిషియల్ వ్యవస్థ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పడానికి మాత్రమే ఉంటుంది ఇక్కడ న్యాయవాదులు కూడా మాది రైట్ అంటే మాది రైట్ అని చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ చిట్ట చివరగా ఏదైతే సిట్టు దర్యాప్తు సంస్థ ఇచ్చినటువంటి అల్టిమేట్ ఏదైతే జ ఒక కాపీ ఉంటుందో ఫైనల్ రిపోర్ట్ ఉంటుందో దాన్ని బేస్ చేసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తీసుకున్న నిర్ణయాలు మాత్రం కొంతవరకు ఆ మొత్తం ఎంటైర్ డిస్కషన్ మనం చూసినప్పుడు మాట అనిపించింది చంద్రబాబు నాయుడు గారు మాత్రం కొంత తొందరపాటు పడ్డారు ప్రెస్ మీట్ పెట్టి అని మాత్రం మనకు ఎంటైర్ ఎపిసోడ్ మనం చూస్తే మాత్రం కనిపిస్తుంది నాగరాజు గారు చూద్దామండి మనం మన ప్రజలు కూడా ఏం చెప్తారు ఏంటి అనేటువంటి దానికి ఎందుకంటే ధర్మాసనం చెప్పినటువంటి విషయాల ప్రకారం కనుక మనం చూస్తే మీరు ఇందాక చెప్పిన స్టేట్మెంట్ కూడా ఏమో తొందరపాటు జరిగిందేమో అనుకున్నటువంటి ఆలోచన అయితే ఎవరికైనా కలక్క మానదు సో మన ప్రజలు ఏం చెప్తారు అనేటువంటిది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసేదాన్ని బట్టి చూద్దాము నేమిస్తా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు